ಕೃತ್ಸ್ನ ಪ್ರಸಕ್ತಿ ನಿರವಯವತ್ವ ಶಬ್ದಕೋಪೋವಾ ಅದಿ ಅಧಿಕರಣಂ ಪ್ರಾರಂಭವು. ఇది పూర్వపక్ష సూత్రం. దీని శుద్ధ సిద్ధాంత సూత్రం ఏంటంటే శృతేస్తు శబ్దమూలత్వాత్ అని వస్తుంది. అది సిద్ధాంత సూత్రం. ఇప్పుడు బ్రహ్మచేతనం అని మీరు అన్నారు. నేను సూత్రం వ్యాఖ్యానం చేసి భాష్యంలోకి వద్దాం. బ్రహ్మచేతనము జగత్కారణము. జగత్కారణం అంటే జగత్ ఉపాదానము. చేతన బ్రహ్మ జగత్తునకు ఉపాదానము అని మీరు అంటే ఓ సమస్య వచ్చి పడుతుంది. ఎవడో తెలుసిన ఆ సమస్య కృత్స్న ప్రసక్తి అనే సమస్య. అంటే జడమైన వస్తువు పరిణామమును చెంది ఏదైనా ఒక కార్యమును సృష్టిస్తోంది అన్నట్లయితే ఆ జడ వస్తువు అవయవములను కలిగి ఉంటుంది కనుక ఏవో కొన్ని అవయవాల్లో పరిణామం వచ్చి కార్యము పుడుతుంది. ఎంతో కొంత పరిణామమును చెంది కార్యం పుడుతుంది, మిగిలింది మిగిలి ఉంటుంది. ఇప్పుడు మట్టితో కుండని చేశారంటే కొంత మట్టితో కుండ వచ్చింది, మిగిలిన మట్టి అలాగే ఉంటుంది. లేకపోతే ఇంక అసలు సృష్టిలో ఉన్న మట్టి అంతా కూడా ఖర్చు అయిపోవడం అనేదే ఉండదు కదా. కానీ చేతనము ఉపాదానమై జగత్తును సృష్టించింది. చేతన బ్రహ్మ జగత్తునకు ఉపాదానము అని కనుక మీరంటే ఆ చేతన బ్రహ్మ మొత్తం అంతా కూడా ఖర్చు అయిపోయి ఇప్పుడు జగత్తు వచ్చి ఉండాలి. పైగా ఇప్పుడు ప్రకాశం నుంచి మొత్తం ప్రకాశం మీకు సినిమా దృశ్యం కింద కనపడుతూ ఉంటుంది. కొంత ప్రకాశం దాచుకుని ఓ సంచిలో వేసి దాచుకుని కొంత ప్రకాశంతో సినిమాని మీరు చేయగలుగుతారా? అలా చేయలేరు. కృత్స్న అదేవిధంగా మొత్తం బ్రహ్మంతా కూడా జగద్రూపంగా పరిణామాన్ని చెందేసింది. ఇంక ఇప్పుడు బ్రహ్మ ఏం మిగలదు, జగత్తే ఉంటుంది, బ్రహ్మ ఉండదు. కృత్స్న ప్రసక్తి అదో సమస్య వస్తుంది. లేదా వా లేదా బ్రహ్మలో అవయవాలు ఉన్నాయని మేము స్వీకరిస్తాము, ఎందుకంటే బ్రహ్మను అట్టి పెట్టాలి కదా. మొత్తం బ్రహ్మనంతా జగత్ కింద మార్చి పారేసి ఇంక ఇప్పుడు బ్రహ్మ లేదంటే అప్పుడు దేవుడే లేడనే పరిస్థితి వస్తుంది. అది ఇష్టం కాదు కనుక బ్రహ్మలో అవయవాలు ఉన్నాయి అని స్వీకరించి కొన్ని అవయవములు జగద్రూపంగా పరిణమించాయి, మిగిలిన అవయవములతో బ్రహ్మ అలాగే ఉన్నది అని కనుక స్వీకరిస్తే బ్రహ్మ మిగులుతాడు. కానీ బ్రహ్మ నిరవయవమని చెప్పే శృతివాక్యములకు విరోధము వచ్చును. నిరవయవత్వ శబ్ద కోప. బ్రహ్మ నిరవయవము అని చెప్పే శబ్దములు శృతివాక్యములు ఏవి గలవో వాటికి కోపము అంటే విరోధము వచ్చును. అంచేతనే కోప శబ్దాన్ని క్రోధార్థంలో వాడరు. ఎందుకు అప్పుడప్పుడు తెలుగులో వాడుతున్నారు కోపం వచ్చింది వాడికి అని అలా అంటున్నారు. ఎప్పుడైనా అంటే అదేమీ పెద్ద మహాతప్పు కింద నేను అన్ను, కానీ శాస్త్రంలో మటుకు కోప శబ్దాన్ని కాంట్రడిక్షన్ అనే సెన్స్లోనే వాడతారు. నిరవయవత్వ శబ్ద కోప అని నిరవయవత్వం అనేటువంటి శృతి వచనమునకు విరోధము వచ్చును. కాబట్టి ఏ విధంగా చూసినా బ్రహ్మ చేతన బ్రహ్మ జగత్కారణము అని చెప్పి మీరు ముందుకు అడుగు వెయ్యలేరు. మిమ్మల్ని కృత్స్న ప్రసక్తి పీకకి పట్టుకుంటుంది. దాని నుంచి మీరు తప్పుకుంటే నిరవయవత్వ శబ్ద కోపము మిమ్మల్ని పట్టుకుంటుంది అని పూర్వపక్ష సూత్రం. తెలిసిందండి. ఇప్పుడు ఇంకేముంది, సూత్రం భాష్యం స్మూత్గా వెళ్ళిపోతుంది. చేతనమేకమద్వితీయం బ్రహ్మ క్షీరాదివత్ దేవాదివచ్చ అనపేక్ష్య బాహ్య సాధనం స్వయం పరిణమమానం జగతః కారణమితి స్థితం. పయధికరణం మనం ఉపసంహార దర్శనాధికరణాన్ని బట్టి చూసినట్లయితే మనం ఎక్కడ నిలబడి ఉన్నాము, ఇది స్థితం, ఇది స్థిరంగా నిలబడి ఉన్నాము. ఏమిటది? బ్రహ్మ చేతనము ఏకము రెండవది లేనిది, అంటే ఇతర సహాయం ఏం కుదరదు ఇంకా. అటువంటి బ్రహ్మ మార్పులు వస్తున్నాయి. ఆ బ్రహ్మలో పాలలో మార్పులు వచ్చి పెరుగైనట్లుగా ఆ బ్రహ్మయందు మార్పు వచ్చి
జగత్ అయినది. ఉపాదానం అంటే మరి అదే కదా, ఉపాదానం బ్రహ్మ జగత్తునకు ఉపాదానము అంటే ఆ బ్రహ్మ ఎందే ఏవో మార్పులు వచ్చి జగత్ అయినది. ఆ మార్పులు ఏమిటన్నా తర్వాత చూద్దాం. ఓకే, అది పరిణామమా వివర్తమా? మార్పు ద్విధం. పరిణామం అంటే మళ్ళీ సమస్య వస్తుంది కాబట్టి వివర్తంలో పడేస్తాను దాన్ని. ప్రస్తుతానికి అలాంటి పెట్టండి, మార్పు వచ్చి జగత్ తగ్గుతున్నది, పాలు పెరుగైనట్టుగా, లేదా దేవతలు మొదలైన వాళ్ళు తాము ఇతర సహాయమును అపేక్షించకుండగానే మరి ఒక శరీరములను సృష్టించిన విధంగా బ్రహ్మ ఇతర సహాయాపేక్ష లేకుండగానే తన నుండి తానే ఈ జగత్తుని ప్రకటిస్తున్నది. తన నుండి ప్రకటిస్తున్నది ఉపాదానము తానే ప్రకటిస్తున్నది, అంటే ఇతర సహాయము అపేక్ష లేకుండానే ప్రకటిస్తోంది అని తేల్చాము. ఇది స్థితం. ఓకే, ఇదంతా కారణ విచారము అంటారు. నేను అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తూ ఉంటాను, ఎందుకంటే మీలో ఎవరికైనా ఏమిటండి పొద్దున్నే ఈ గోల ఏమిటి అని మీకు ఎవరికైనా అనిపిస్తే అలా అనుకోకండి, ఇది ఈ గోలలో కొంత పాయింట్ ఉంది, ఇది మరీ పాయింట్ లేని గోల కాదు. కొంతమంది ఏమంటారు, ఏమిటండి ఈ గోల పోయి అదేదో పారాయణ చేసుకుంటే పోతుంది కదా అంట. ఇంకో కొంతమంది ఏమంటాడు, పూజ చేసుకుంటే పోతుంది ఎందుకు ఈ గోల అంటాడు. మరొకడు ఏమంటాడు, నామ సంకీర్తనం చేస్తే బాగుంటుంది కదండి, కాలికి గజ్జె కట్టి ఎందుకు ఇదంతా అని ఇంకొకటి అంటాడు. వీళ్ళకి పాఠం చెప్పడం చాలా కష్టం అండి. దే హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ దేర్ హెడ్, చాలా కష్టం. ఇండియన్ సొసైటీలో వేదాంతాన్ని బోధించడం చాలా కష్టం. అందుగురించి ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని అనే అంటలు జనరల్గా చెప్తున్నాను, ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. నాయనలారా, అలాగా కంగారు పడకండిరా బాబు, కారణ విచారం అవసరము. మీరు కారణ విచారం చేయకుండా కార్య విచారమే చేస్తూ ఉంటే మీరు సంసారంలో బందీలు అయిపోతారు సుమా. కాబట్టి ఎంతసేపు కార్యమే పెట్టుకోవద్దు, కారణ విచారం చేయండి. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, దేవుడు విగ్రహం పెడతాడు, ఆ విగ్రహము మరకతన్ నుంచితో తయారైందంటాడు, లేకపోతే రాజస్థాన్ నుంచి తెచ్చిన స్టోన్తో తయారైందంటాడు, ఏమండి నైవేద్యాలు మూడు నైవేద్యాలు పెట్టానంటాడు. వీడు ఎంతసేపు కార్యంలోనే ఉండిపోతాడు. రాజస్థాన్ స్టోన్ అయితేనేమిటి, తమిళనాడు స్టోన్ అయితేనేమిటి, ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ ఏ స్టోన్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ ఏ రూప అండ్ ఇట్ కెన్ ఓన్లీ బి ఏ సింబల్ ఫర్ ఏ హయ్యర్ ట్రూత్ అని వీడు ఎప్పుడైనా అనుకుంటాడా? ఆ కార్యంలోనే ఉండిపోతాడు. కాబట్టి వాడికి దేవుడు అంటే అదే దేవుడు, దేవుడికి పూజ అంటే నైవేద్యమే పూజ, ఇంకా వేరే ఏ పూజ ఉండదు. దానికి ముందు వెనకాల కొంచెం తతంగా ఉంటుంది, కొంత తంతు నడిపిస్తాడు. ప్రధాన పూజలో ప్రధానమైన అంశం ఏమిటి? పూజలో నైవేద్యం, అదే ప్రధానమైన అంశం. అసలు నైవేద్యం తయారు కాకుండా పూజ ఎవడైనా మొదలు పెడతాడా? కాబట్టి వీడు ఆ లెవెల్లోనే ఉండిపోతాడు. తిరుపతి వెళ్ళారనుకోండి, ప్రధానమైన అంశం ఏమిటి? లడ్డూను పోటు, పోటు మొత్తం దేవాలయాలను అన్నిటినీ కూడా మన వాళ్ళు పాకశాలలుగా తయారు చేసి పెట్టారు. ఇంకా ఇక్కడ పర్వాలేదు, మీరు న్యూజెర్సీ మొదలైన చోట్ల దేవాలయాలకు వెళ్ళినట్లయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. దేవాలయంలో దేవుడు పైన ఉంటాడు, కింద దాన్ని ఏమంటారంటే అడుగున ఉంటుంది, వాళ్ళ బిల్డింగ్లు అలా కడతారు, సెల్లార్. సెల్లార్ విశాలంగా ఉంటుంది, దాంట్లో నాలుగు ఫ్యామిలీలు మకా ఉండొచ్చు, అంత విశాలంగా ఉంటే సెల్లార్లో. ఆ సెల్లార్లో క్యాంటీన్ ఉంటుంది, ఆ క్యాంటీన్లో ఇడ్లీ వడ దోశ ఊతప్ప ఇత్యాది సౌత్ ఇండియన్ యాజ్ వెల్ యాజ్ నార్త్ ఇండియన్ వెజిటేరియన్ డిషెస్ అన్నీ ఉంటాయి. అన్నిటికీ మంచి ప్రైస్ ఉంటుంది, ఆ ప్రైస్ పెట్టేసి మీరు డిషెస్ తినడమే. మిర్చి బజ్జీ కూడా ఉంటుంది, సో మచ్ సో మీరు కారు పార్క్ చేసేసుకుని అలా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి దేవాలయం లోపలికి వెళ్ళకుండా కిందకి వెళ్ళిపోవచ్చు. సెలార్లోకి వెళ్ళిపోయి పలహారం చేసేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. దేవుడితో సంబంధం ఏం లేదు, వాళ్ళకే అక్కర్లేదు, దే ఆర్ ఓకే విత్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా గర్వంగా చెప్తారు, మా సెల్లార్లోకి 100 మంది వస్తే దేవుడి దగ్గర 10 మందే ఉంటారండి, మా దగ్గర 100 మంది ఉంటారని వాళ్ళే చెప్పుకుంటారు కూడా. పెద్ద సైజు పాకశాలల కింద తయారు చేసి అది బిజినెస్, అది అక్కడ ఖరీదులు పెట్టి సేల్ చేస్తూ ఉంటారు, డాలర్లలో వస్తుంది సొమ్ము.
రా మెటీరియల్ అంతా ఇక్కడి నుంచి వెళ్తుంది. అంటే మరి బియ్యం అన్నీ ఇక్కడ అమెరికాలో బియ్యం పండవు కదా, ఇక్కడి నుంచే పట్టుకెళ్తారు. బియ్యం, కందిపప్పు, కందిపొడి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి. సో ఇట్స్ ఎ హ్యూజ్ ఎకనామిక్ ఎంటర్ప్రైజ్. సో ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈజ్ ఆల్ గుడ్. బట్ దేవుడు ప్రసక్తి ఏమి ఉండదు అక్కడ. అంటే ఊరికే ఎంతసేపు కార్య విచారమే, అలా ఉండకూడదు. కారణ విచారం చేయాలి. అంటే ఈ సృష్టి దేని నుంచి వచ్చిందో, అది ఏమిటై ఉంటుంది, అది ఎలా ఉండుంటుంది అని విచారం. మీరు ఆ విచారం చేయడంలో అది మీకు దొరికిందో మానిందో తెలియదు, కానీ ఇది మాత్రం జారిపోతుంది. ఇది ఉండదు. ఏముంది ఇక్కడ, ఎక్కడ జగత్తు స్వరూప స్వభావాల విచారమే ఉండదు. ఏముంది జగత్తులో విచారం చేయడానికి, ఏముంది మిథ్యా జగత్తుది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, దానిలో ఉంది పస, అది ఎలా ఉండుంటుంది, ఏమిటి అయి ఉంటుంది అంటే ఏమిటి, యూ ఫర్ ది ఫస్ట్ టైం యూ డీల్ విత్ ది అన్నోన్, లీవింగ్ ది నోట్ బిహైండ్. బ్రహ్మ అంటే అర్థం ఏంటో తెలుసునండి, ది అన్నోన్, ది అన్నోన్, ది అన్నోయబుల్, దానికి బ్రహ్మ అని పేరు. మీరు నోన్ అంటే అది బ్రహ్మ కాదు ఇంకా. కాబట్టి మనస్సుని ఈ నోన్ అనే కాలుష్యం నుంచి పైకి లాగి అన్నోన్ వైపుని ప్రసరింపజేసే విచారము చాలా ముఖ్యమైన విచారం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు చేతన బ్రహ్మ అంటావు, ఏకమంటావు, అద్వితీయ రెండవది లేదంటావు, అదే పరిణామాన్ని చెందుతోంది. క్షీరాధిపత్ దేవాధిపత్ ఇతర సహాయాపేక్ష కూడా లేకుండగా జగద్రూపంగా ప్రకటమవుతోందని నువ్వు అన్నావు, బాగానే ఉంది. ఇది సత్యం. శాస్త్రార్థ పరిశుద్ధయేతు పునరాక్షిపతి, ఇది వేద తాత్పర్యం. శాస్త్రార్థము అంటే వేదము యొక్క తాత్పర్యం ఇలాగే ఉంది. అయితే జనుల బుద్ధిలో అనేక విరోధాలు ఉంటాయి. వాళ్ళ బుద్ధిలో అది బుద్ధి శుద్ధంగా ఉండదు. దాంతో వాడు శాస్త్రార్థాన్ని పట్టుకున్నట్టు కాదు, విడిచిపెట్టినట్టు కాదు, శాస్త్రార్థ పరిశుద్ధి ఉండదు. చాలా విరోధాలతో ఉంటుంది శాస్త్రార్థం. నేను చూస్తూ ఉంటాను, నాకు ఇదే పని కదా, వేరే పనేం లేదు. నా చుట్టూ ఉండే వాతావరణం కూడా బ్రహ్మ విద్యకు సంబంధించిన వాతావరణమే ఉంటుంది. దాంతో నాకు కనపడుతూ ఉంటుంది, ఇదంతా కూడా నేను చూస్తూ ఉంటా. ఇప్పుడు వీడు జగత్తు మిథ్య అంటాడు, జగత్తు మిథ్య అంటాడు. మిథ్యా శబ్దానికి అర్థం ఏమిటి, అసలు ఏం చెప్పారు శంకర్లు, ఏం చెప్పారు, అవేం చూసుకోడు. ఇప్పుడు మాండూక్య భాష్యంలో శంకరులు వైతథ్యము, మిథ్య, అసత్యము, అనురుతము అని నాలుగు పదాలు వాడారు మాండూక్య భాష్యంలో. నాలుగు పర్యాయ పదాలుగా వాడారు. ఏమండి, వైతథ్యము కొంచెం డిఫికల్ట్గా ఉంది, మిథ్య ఇటు అటుగా ఉంది. మన వాళ్ళు అలా తయారు చేసి పెట్టారు దాన్ని, దాంతో ఇటు అటు అయింది. లేకపోతే తెలుసున్నవాడికి అది ఎప్పుడూ ఇటు అటు కాదు, ఎప్పుడు క్లియరే. రజ్జు సర్పము మిథ్య, అది రజ్జు సర్పం ఎటువంటిది, అది కనపడిందే తప్ప లేదు అక్కడ. ఏమండి, ఎందుకు కనపడింది, లేకుండా ఎందుకు కనపడింది, నువ్వు ప్రాజెక్ట్ చేసావు కాబట్టి కనపడింది, దానంతరం అది కనపడలేదు. వీడు ప్రాజెక్ట్ చేసాడు కాబట్టి కనపడింది, కాబట్టి లేకుండా కనపడేది. బుద్ధి చేత అజ్ఞానముతో నిండిన బుద్ధి చేత ప్రాజెక్ట్ చేయబడి కనపడేది, దానికి మిథ్య నిర్వచనం. అది దట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ మిథ్య. అలా తీసుకోడు, దానికి ఏదో కొండ అంటాడు, మట్టి అంటాడు. ఆ మట్టి కొండ దృష్టాంతాన్ని శంకరులు చెప్పిన దాన్ని చెప్పినట్టు కాకుండా దాన్ని తప్పుదారి పట్టించి అక్కడ భాష్యం పట్టుకో, భాష్యాలు చూడరు. ఉరికే మృతికేచ్చే సత్యం అంటూ ఉంటాడు తప్ప అక్కడ భాష్యకారులు ఏం చెప్పారో చూసుకోడు. ఆ రకంగా మిథ్యని ఇటు కాకుండా అటు కాకుండా 50-50 అంటారు చూడండి, 50-50. గోలు పడిందా లేదా, ఇప్పుడు గోలు పడిందా లేదా, 50-50 అంటే ఉప్మా పెసరట్టంటే ఇది 50 అది 50 కుదురుతుంది. గోలు దగ్గర 50-50 ఎలా కుదురుతుంది, పడిందా లేదా. ఈ మధ్యన టెక్నాలజీ లాస్ట్ ఇయర్ టైం ఫిఫాలో సమస్య వచ్చింది, ఆ గోలు పడిందా లేదా అంటే కొంతమంది పడినట్టే ఉందని అన్నారు, కొంతమంది పడలేదా. అది ఎలా కుదురుతుందండి, మీరు ఏదో ఒకటి సెటిల్ చేయాలనే అదో పాయింట్ వచ్చింది. అందుకోసం వాళ్ళు కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసి ఒక లైను, ఆ గోల్ పోస్టులను రెండింటిని కలిపే లైన్ ఒకటి ఉంటుంది, ఆ లైను దాటాలి, బాలు లైన్ దాటాలి. లైను దాటేప్పుడు ఎర్త్ని టచ్ కాన